మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం. మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. 7 అద్భుతాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. మొట్టమొదటి అద్భుతం తల్లి. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి, మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్ళి వచ్చిన తల్లి మొదటి అద్భుతం. 2 తండ్రి. మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకి ఇచ్చే తండ్రి 2 అద్భుతం. 3 తోడబుట్టిన వాళ్ళు. మన తప్పులను వెనకేసుకురావడానికి, మనతో పోట్లాడడానికి, మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు, తోడబుట్టిన వాళ్ళు 3 అద్భుతం. ఇక స్నేహితులు. మన భావాలను పంచుకోవడానికి, మంచి చెడు అర్థమయ్యేలా చెప్పడానికి, ఏదీ ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు 4 అద్భుతం. భార్య లేదా భర్త. ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. భార్య భర్త అర్థం చేసుకునేవారు దొరికితే 5 అద్భుతం మన సొంతం. పిల్లలు. మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అస్సలు ఉండరు. పిల్లలు 6 అద్భుతం. అన్నీ అయిపోయాయి కదా, ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా? మనవళ్ళు మనవరాళ్ళు. వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే ఆశ పుడుతుంది. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి మళ్ళీ పసిపిల్లలం అయిపోతాం. వీరు మన జీవితానికి దొరికిన 7 అద్భుతం. ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడో వెళ్ళి వెతుక్కుంటాం. కాసింత ప్రేమ చాలు, ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింపు చాలు మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి. అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.